నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కాకల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని ట్యాంకు బండ్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆనకట్టలో ప్రస్తుతం జరిగిన పనులను పరిశీలించారు. జరగాల్సిన పనులపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక వెనకబడిందని, ఏ ఒక్కరు కూడా ఉదయగిరిని పట్టించుకున్న పాపన పోలేదని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ఉదయగిరిని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎలక్షన్లలో రాజకీయాలు చేద్దామని, ఇప్పుడు ఉదయగిరి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెంచుల బాబు యాదవ్, వైఎన్ఆర్ రియాజ్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేతృత్వంలో మన ప్రాంతంలో ట్యాంక్ బోర్డు నిర్మాణ పనులను కానీ, అలాగే టూరిజం పనులను కానీ పరిశీలించి దానికి మంచి ప్రస్తుత ప్రణాళికతో ఉదయగిరి పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా చేయాలనే ప్రయత్నంలో సురేష్ గారు ఎంతో ముందడుగు వేసి మన శాసనసభ్యులు పోతున్నందుకు అందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా ఇరు ట్యాంక్ బండ్లు 10 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్లు, 10 కోట్ల రూపాయలతో టూరిజం కూడా ఈ ప్రాంతానికి మంజూరైనవి. ఈ రెండు మీద కూడా మన ఎమ్మెల్యే గారు చాలా చిత్తశుద్ధిగా మంచి ప్రస్తుత ప్రణాళిక తయారు చేసి ఈ ప్రాంతానికి ఇది ఒక ఆహ్లాదకరమైన స్థలంగా టూరిజం అయితేనేమి, ట్యాంక్ బండ్ అయితేనేమి చేయాలని, ఇక్కడ మహనీయుల విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయలు కానీ మన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలు కానీ పెట్టాలనే ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన ప్రాంతం గురించి 3 నెలల్లోనే ఎన్నో ప్రస్తుతమైన ప్రణాళికలకు ఆయన స్వీకారం చుట్టారు. నెల్లూరులో ఉన్న, ఉదయగిరిలో ఉన్న, విజయవాడకి వెళ్ళినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా మన ప్రాంతం గురించి తెలియజేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కొరకు ఈ 3 నెలల్లోనే ఒక బృహత్తరమైన ప్రణాళికకు ముందుకు వచ్చిన దానికి మన శాసనసభ్యుల్ని మేము అందరం కూడా అభినందిస్తున్నాం తెలియజేసుకుంటూ. మన శాసనసభ్యులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా మన ఉదయగిరికి మహర్దశ రాబోతుంది. సోమశిల్ల నీళ్ళు అయితేనేమి, మన గండిపాలెం రిజర్వేషన్ స్వామి రిజర్వేషన్ అయితేనేమి, ఈ ప్రాంతానికి కావాల్సిన సాగునీరు సాగునీరు అన్ని అందించడానికి తప్పకుండా గట్టిగా కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మొదట ఏంటంటే, ఫస్ట్ ఉదయ అదే ట్యాంక్ బండ్ ఏరియాలో బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి చెక్ చేయడానికి, రివ్యూ చేయడానికి వచ్చాము. ఇక్కడికి వర్క్ చాలా కంప్లీట్ చేయాల్సింది ఉంది, అది మొదలు పెట్టబోతున్నాం త్వరలోనే. ఒకటి, 2 ఇటు సైడ్ అటు సైడ్ కనెక్ట్ చేసేదానికి ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి, ఒక కనెక్ట్ చేసేదానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి, తర్వాత మన కల్వర్ట్ ఇక్కడ దాన్ని రీరిపేర్ చేయడం కానీ దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి ఆ నీళ్లు ప్రాపర్గా మనకు వచ్చేదానికి చూసుకోవడం. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనకు వచ్చే డ్రైనేజ్, ఉదయగిరి టౌన్ నుంచి మనకు వచ్చే డ్రైన్ అంతా కూడా ఇందులో ట్యాంక్ బండ్ చెరువులో ఇక్కడ కలవకుండా, ఈ ట్యాంక్లో కలవకుండా నీళ్లు సపరేట్గా దానికి డ్రైన్ ఒకటి బ్లాక్ చేస్తా, ఒక వాల్ కట్టి ఆ డ్రైన్ సపరేట్గా పంపించాలనే ఉద్దేశం, అది ఒకటి మెయిన్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము మనం. సో ఈ 3 మేజర్ దీని కింద తీసుకొని, తర్వాత కట్ట మీద కూడా బ్యూటిఫికేషను, అలాగే కూడా మన స్తంభాలు వేసి కూర్చోవడానికి, వాకింగ్ చేయడానికి వీలుగా ఉండడానికి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము ఇంకొద్ది రోజుల్లో, అదొకటి. తర్వాత ఈ గుడుల గురించి కూడా ఒకసారి పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఏమేమి ఉన్నాయి, మనకి ఏం చేయగలం ఈ గుడుల గురించి, పాత గుడులు, పడుబడిపోయిన గుడులు కానీ, లేకపోతే ఉదయగిరి కోట మీద కానీ, ఇక్కడ మన నాయకులు చెప్పేదాన్ని బట్టి కానీ, నాకున్న నాలెడ్జ్ని బట్టి కానీ 365 గుడులు ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు 365 గుళ్ళు ఉండేవి. ఆయన చెప్పినట్టుగా దానికి సంబంధించిన కళ్యాణాలు ఇక్కడ జరిగాయి. ప్రతి గుడిలో కూడా దేవతను దేవుణ్ణి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కళ్యాణం చేసే కార్యక్రమం ఇంత ముందు ఉండేది. అదంతా గతం. అది గత 40 ఏళ్ళుగా కూడా, లేకపోతే గత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరూ పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇది మన ఎన్నున్నా కూడా ఎవరు దోసుకుపోతున్నా చూస్తూ ఉన్నారు, ఎవరు నాశనం చేస్తున్నా చూస్తూ ఉన్నారు, ఎవరు కూడా అడ్డుపడి ఆపిన పాపాలు పోలేదు. మనం ఇక నుంచి మన ఉదయగిరిని మనం కాపాడుకోవాలి, ఉదయగిరి టౌన్ కాపాడుకోవాలి. కొండకి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ తర్వాత మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చాలా చేయబోతా ఉన్నాం గత రాబోయే 5 రోజుల్లో 5 ఏళ్లలో. సో దాని గురించి కూడా ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా మనం ఉదయగిరిని డెవలప్ చేసుకునే దానికి ముందుకు పోతాం, నేను హామీ ఇస్తూ ఉన్నాను. మనకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి రూపాయి కూడా ఇక్కడికి వచ్చి మనం టూరిజం డెవలప్ చేసి ఉదయగిరి టౌన్ డెవలప్ చేసుకునే దానికి ముందుకు పోదాం. అందరికీ నమస్కారం. మనం ఏదున్నా కూడా వైసీపీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఉదయగిరి పట్టణాన్ని డెవలప్ చేసుకున్నాం, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం. దీంట్లో బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో మటుకు ఎవరు దయచేసి ఎవరు అడ్డం రావద్దు. దీనికి ఏం జరి ఏమి ఫైనల్గా మనం ఎలా చేసుకోవాలనే దాని మీద అందరం ఫోకస్ చేసుకుందాం. అభివృద్ధి దిశగా వెళ్దాం. రాజకీయాలు చేసేటప్పుడు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేసుకుందాం. అప్పుడు దాకా మనం ఉదయగిరి పట్టణం కానీ, ఉదయగిరి టౌన్ కానీ, కోటలో మనం చేయాల్సిన పని చాలా ఉంది.
టూరిజం డెవలప్ చేసుకుంటే నలుగురికి ఉద్యోగాలు వచ్చే అవకాశం.